లక్ష్మి. నెక్స్ట్ సెగ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్, శ్రోతల ఉత్తరాలు. ప్రోగ్రామ్ పాతే అయినా ఉత్తరాలు చాలా స్పెషల్ గా ఉంటాయి. అదే నాలాగా మీ భాష పోటుగాళ్ళగా. ఇక ఫస్ట్ లెటర్ కొస్తే మిస్టర్ దినేష్ ది. ఈయన ఆల్వల్ లో ఉంటారు, ఐటీ కంపెనీలో పనిచేస్తారు. వైఫ్ పేరు ఐశ్వర్య. సార్ పేరు చాలా బాగుంది సార్. ఈయన ఉత్తరంలో ఏనా సార్ అంటే, నాకు పెళ్లి 10 రోజులు అయింది, చాలా సంతోషంగా ఉన్నాను. కాకపోతే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు, నాకు చాలా భయం వేస్తుంది అని. దినేష్ గారు మీ లెటర్ చదువుతుంటే నాకు కూడా చాలా భయం వేస్తుంది సార్. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టండి. మీ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే మీరేం చేస్తారంటే, మీరు వెళ్ళి ఓ మంచి డాక్టర్ని కలవండి. ఏంటి సార్, కరెంట్ లేకపోయినా మీకు షాక్ కొడుతుందంట? ఎవరు, రవి చెప్పాడా? ఏ సారీ 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 సారీ, ఊరికే అన్నాను. ఇప్పుడే రవి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడారు. సారీ చెప్పాను కదా, మాట్లాడవేంటి? ఎందుకు ఇలా చిన్న చిన్న విషయాలకి కోపడతావు? నేను ఇప్పుడు బానే ఉన్నానని నీ ప్రూవ్ చాలా? చేసి చూపి. అనడానికి ఇంకేముంది? అతల వితల సుతల పాతాల రసాతల భూతల భూతనాథుడు భేతాళుడు. ఏమైంది? కొంచెం మంచినీళ్ళు కావాలి. సరే నేను తీసుకొస్తాను. నాతో ఎవరో మాట్లాడుతున్నారు, నాకు భయం వేస్తుంది. ఏమైంది, ఎందుకలా భయపడ్డావు? ఏం లేదు, నాకు కొంచెం రెస్ట్ కావాలి. నాకు కిచెన్ లో పని ఉంది, నేను వెళ్తున్నా. ఇంకోసారి పిలువు.